गुरुभ्यो नमः। ओम नमः पाणिनि काच्यायन पतंजलिभ्यः शब्दविद्या संप्रदाय कर्तृभ्यः परम ऋषिभ्यः नमो महद्योगुरुभ्यो गुरुभ्यः एनाक्षर समाम्नायम् अधिगम्य महेश्वरात् कृष्णं व्याकरणं प्राप्तं तस्मै पाणिनीये नमः। येन दौताग्रह पुंसां विमलये शब्दवारिभिः तमश्चाज्ञानजं भिन्नं तस्मै पाणिनीये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारिं च प्रणतोऽस्मि मुनित्रयम्। నిన్న మనం ఈ పద్ధన్ నోమాస్ అనే సూత్రం చూస్తూ ఉన్నామండి. ఆ సూత్రం అందరూ ఒకసారి ఆ పాదశబ్దాలు ఆ శబ్దాలు ఒకసారి చూసారా అండి? చూసామండి. రామశబ్దం లాగే ఉంటాయి, కాకపోతే కొంచెం అధికంగా రెండో రూపం కూడా కొన్ని చోట్ల అధికంగా మనకి ఈ జర శబ్దం లాగే జరా శబ్దం నిర్జర శబ్దంలో నిర్జర శబ్దంలో జర సాదేశం వచ్చిన తర్వాత అది హలంత శబ్దంగా కొన్ని చోట్ల ఉన్నట్టుగా ఇది కూడా ఈ శబ్దాలన్నీ కూడా కొన్ని చోట్ల హలంతాలుగా ఉంటాయి అనండి. అంతే, మిగిలిందంతా కూడా మిగిలిన తదభావ పక్షంలో రామశబ్దం. ఒకసారి ఈ సూత్రం చూద్దామండి. ఈ పద్ధన్ నోమా సున్ నిషసన్ యూషన్ దోషన్ చకన్ ఉదన్ నాసన్ యకన్ చకన్ ఉదన్ నాసన్ షస్ ప్రభృతిషు అనండి. అంటే షస్ ప్రభృతిషు, షస్ మొదలైనటువంటి ప్రత్యయాలు పరంగా ఉన్నప్పుడు ఇవి ఆదేశాలుగా వస్తాయి అనండి. వేడి యొక్క స్థానంలో ఎక్కడ ఎక్కడ నిర్దేశం చేయలేదు, కానీ లోకంలోను వేదంలోను ఉండేటటువంటి పదాల యొక్క స్వరూపాన్ని బట్టి ఈ ఆదేశాల చేత స్థానులు ఆక్షేపించబడతాయి. కాబట్టి ఈ దీని యొక్క స్థానంలో ఇది ఆదేశంగా వస్తుంది అన్న విషయం ఇక్కడ మాత్రం మనకి లోకంలో ప్రయోగాల వల్ల వేదంలో మంత్రాల వల్ల మాత్రమే తెలుస్తుంది. ఆ విషయాన్ని అర్థం కూడా అలాగే వివరిస్తున్నాను. ఒకసారి ఇక్కడ అర్థం చూడండి. పాద దంత నాసిక మాస హృదయ నిష అసృచ్క ఆస్య ఏషాం, అంటే వీటి యొక్క స్థానంలో పదాదేహ ఆదేశ సిహు, పద్ దన్ను మొదలైనటువంటి ఆదేశాలు వస్తాయి. ఎప్పుడు? శసాదోవ, అంటే షస్సు మొదలైనటువంటి ప్రత్యయాలు పరంగా ఉన్నప్పుడు వికల్పంగా ఈ ఆదేశాలు వస్తాయి అనండి. అర్థమైందండి. పదాదేహ ఆదేశాస్యు శశాదోవ, శస్సు మొదలైన ప్రత్యయాలు పరంగా ఉన్నప్పుడు అనండి. ఇప్పుడు మన పాదశబ్దంలో ద్వితీయ బహువచనం చూడక్కర్లేదు, రామశబ్దం లాగే ప్రక్రియ ఉంటుంది. పాద పాదవు పాదాహ పాద హే పాద హే పాదవు హే పాదాహ పాదం పాదవు వరకు కూడా రామశబ్దం లాగే ప్రక్రియ. ఆ ప్రక్రియలో మనం ఎటువంటి మార్పు చేయక్కర్లేదు. ద్వితీయ బహువచన వివక్ష యందు పాద 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 షస్ అనే అవస్థలో చకారానికి ఇత్సంజ్ఞా లోపాలు తర్వాత ఏకశేష చేసిన తర్వాత పాద అస్ అనే అవస్థలో ఈ సూత్రం చేత పద్ అనే ఆదేశం, పద్దు అస్సు సంహితోచ్చారణం పదస్సు ఋతు విసర్గలు పదహ అనే రూపం పద్ అనే ఆదేశం చెప్పిన పక్షంలో. ఈ పద్ అనే ఆదేశం వికల్పంగా వస్తుంది అని చెప్పాను ఉన్నది కాబట్టి ఈ పద్ అనే ఆదేశం రాని పక్షంలో తదభావ పక్షంలో పాద అస్ అనే అవస్థలో పూర్వ సవర్ణ దీర్ఘము తస్మాత్ శసో నః పుంసి అనే నకారము పాదాన్ అనే రూపం సిద్ధిస్తుంది. రెండు రూపాలు పదహ పాదాన్ అని రెండు రూపాలు. ఇక్కడ ఒక్క విషయం ఇంకా చెప్తున్నారండి, ఈ సూత్రంలో ఈ పాద దంత నాసిక మాస హృదయ నిష అసృచ్ యూష దోష్ యకృత్ చకృత్ ఉదక ఆస్య అనే పదం ఉంది. అంటే ఆస్య అనే దాని యొక్క స్థానంలో ఆసన్ అనే ఆదేశం వస్తుంది అని చెప్పారు. ఆస్య అంటే ముఖము అనే అర్థం ఉన్నటువంటి ఆస్య అనే దాని యొక్క స్థానంలో ఆసన్ అనే ఆదేశం వస్తుంది అనండి. ఇది కౌముదిలో చెప్తున్నారు. కాశికలో ఆసన శబ్దానికి ఆస్య ఆసన్ అనే ఆదేశం వస్తుంది అని చెప్పారు. ఆసన అనే శబ్దానికి అంటే కూర్చోడానికి యోగ్యమైనటువంటి పీఠము అనే
అర్థం ఉన్నటువంటి ఆసన శబ్దానికి ఆస్య అనే ఆసన్న అనే అర్థం వస్తుంది అని కాశికలో చెప్పారు. అలా చెప్పకూడదు అని ఇక్కడ చెప్తున్నారు. ఎత్తు ఆసన శబ్దస్య ఆసన్నాదేశ ఇది కాశికాయాం ఉక్తం. కాశికలో ఆసన శబ్దానికి ఆసన్న అనే ఆదేశం చెప్పారు, కానీ తత్ ప్రామాదికం అంటే అది అనవధారణాత్తు చెప్పిందే కానీ అది నిజం కాదు. ఎందుకంటే ఆసన్యం ప్రాణమూచుహు మొదలైనటువంటి వేదంలో మంత్రాల్లో ఆసన అనే దాని అర్థమేమీ లేదు, కానీ ఆస్య అనే అర్థమే ఉంది, ముఖం అనే అర్థమే ఉన్నది అక్కడ. కాబట్టి ఆస్య శబ్దాన్ని ఆస్య శబ్దం యొక్క స్థానంలో ఆసన్న అనే ఆదేశమే చెప్పాలి, కానీ ఆసన శబ్దం యొక్క స్థానంలో ఆసన్న అనే ఆదేశం చెప్పకూడదు. ఎందుకంటే అక్కడ ఆసనార్థాన్ని చెప్తే ఆ వేద మంత్రంలో అర్థం కుదరట్లేదు అని వేద భాష్యాల్లో అలా ఆస్య శబ్దాన్ని అంగీకరించడం వలన ఆస్య శబ్దం యొక్క స్థానంలోనే ఆసన్న అనే ఆదేశం వస్తుంది అని చెప్పాలి అనండి. అర్థమైందండి. ఆసన శబ్దస్య ఆసన్న ఆదేశ ఇది కాశికాయాముక్తం తత్ ప్రామాదికం. ఇక్కడ సిద్ధించిన రూపాలను ఒకసారి చెప్తున్నారు. పాదః పాదౌ పాదాః పాదం పాదౌ వరకు రామశబ్ద ప్రక్రియే. అక్కడక్కడ ప్రక్రియలో భేదం ఏమీ లేదు. ద్వితీయ బహువచనంలో పదః పాదాన్ రెండు రూపాలు, పదాన్ని ఆదేశం వచ్చిన రూపం ఒకటి రాని రూపం ఒకటి, పదః పాదాన్. తృతీయ ఏకవచనంలో పాద త అనే అవస్థలో, ఇక్కడ కూడా ఈ పద్దన్నోమ సూత్రం చేత పదాదేశం వస్తే పద్దు ఆ సమితోచారణం పదా అనే రూపం. ఇది వికల్పంగా వస్తుంది అని చెప్పడం వల్ల ద్రాని పక్షంలో పాదేనా అని ఉన్నట్టుగా, అదే రామేణా అని ఉన్నట్టుగా పాదేనా అని కూడా ఉంటుంది. పద పాదేన ఇత్యాది ఇత్యాది అనే దాని చేత మిగిలిన అన్ని అన్ని శశాది విభక్తులు అన్ని పరంగా ఉన్నప్పుడు కూడా పదాదేశం వచ్చిన రూపము రాని రూపము రెండు ఉంటాయని తెలుసుకోవాలి అని. అందరికి అర్థమైందండి? అర్థమైందండి. ఇప్పుడు దంత శబ్దం, దంత శబ్దంలో ఒక విశేషం చెప్పబోతున్నారు. ఇప్పుడు పద పాదేన పాదాభ్యాం పద్భ్యాం పదై నమ పద్భి పాదైహి మొదలైన రూపాలన్నీ ఉంటాయి, ఇంకా అక్కడ ప్రక్రియలో మార్పులేదు. అలాగే దంత శబ్దానికి వచ్చేటప్పటికి దంత శబ్దానికి ద్వితీయ బహువచనంలో దంత షస్సు అని ఉన్నప్పుడు ఏకశేషులు అన్ని జరిగిన తర్వాత దంత అస్ అనే అవస్థలో ఈ సూత్రం చేత వికల్పంగా దత్ అనే ఆదేశం వస్తే దత్ అస్ అనే అవస్థలో, ఇక్కడ దత్తు అనే దగ్గర ఉన్నటువంటి తకారం యొక్క స్థానంలో జస్త్వాన్ని ఆశంకిస్తూ ఆ జస్త్వానికి ఆశంకలో అవసరమైనటువంటి పద సంజ్ఞని చెప్తున్నారండి. అంటే ప్రసంగవశాత్తు మనం ఇంతకుముందు సుప్తింగంతం పదం అని ఇంతకుముందు మనం చాలాసార్లు చూసాం, కౌముదీ క్రమంలో మనం చూడలేదు. ఎందుకంటే కౌముదీ క్రమంలో ఈ సుప్తింగంతం పదం అనే సూత్రం చాలా ముందే వచ్చేస్తుంది, చాలా మొదట్లోనే ఉంటుంది. ఆ సుప్తింగంతం పదం అనే దాంతో పాటుగా ఇంకా పద సంజ్ఞని చెప్పే సూత్రాలు ఇంకా ఉన్నాయి. స్వాదిశ్వసర నామస్థానే స్థితిచ నహ్కే అనే ఇంకా సూత్రాలు ఉన్నాయి. దానిలో ప్రసంగవశాత్తు ఇంకొక పదసంజ్ఞ అని చెప్పే సూత్రాన్ని చెప్తున్నాను. స్వాదిషు అసర్వనామస్థానే అని. స్వాదిషు అంటే సు మొదలైనటువంటివి అనండి. ఆ స్వాదిషు అంటే అసర్వనామస్థానే అంటే సర్వనామస్థానము పరంగా లేకపోయినట్లయితే అసర్వనామస్థానం అంటే సర్వనామస్థానే నా సర్వనామస్థానం నభవతి ఇది అసర్వనామస్థానం తస్మిన్ అసర్వనామస్థానే అని విగ్రహ వాక్యము. అంటే అసర్వనామస్థానే అనేది సప్తమి విభక్తిలో ఉన్నది కాబట్టి సర్వనామస్థానం కానటువంటి ప్రత్యయం ఏదైనా పరంగా ఉన్నప్పుడు అనండి. దానికే విశేషణం స్వాదిషు అని. అంటే స్వాదిల్లో ఉన్నదై అవ్వాలి, అలాగే సర్వనామస్థానం కానిది కూడా అటువంటి ప్రత్యయం ఏదైనా పరంగా ఉన్నప్పుడు పదం అనే పేరు వస్తుంది అని. రాజేష్ గారు ఇక్కడ అక్కడ ఏంటంటే ఇంకా స్వాదిష్ అసర్వనామస్థానే అనే దగ్గర అసర్వనామస్థానే పదం ఇంకోటి ఉన్నది. అసలు ముందు సర్వనామస్థానం అంటే ఏంటి? అదే అండి, అదే అదే నేను అడిగిపోయా. సర్వనామస్థానం అంటే ఏంటి అని చెప్పడం కోసం ముందు సర్వనామస్థాన సంజ్ఞ ముందు పరంపర అనమాట. దత్తు అస్సు అనే అవస్థలో
ఇక్కడ ప్రధానంగా ఆశంకించేది దత్త అనే దానికి పదత్వం ఉంది స్వాదిశ్వసవనామస్థాని అనే సూత్రం చేత. పదత్వం ఉండడం వల్ల జలాంజశోంతి అనే సూత్రం చేత జస్వం రావాలి అని ప్రశ్న. మళ్ళీ ముందు స్వాదిశ్వసవనామస్థాని అనే సూత్రానికి అర్థం తెలియాలి అంటే అందులో అసర్వనామస్థాని అనే పదం ఉండడం వలన ముందు సర్వనామస్థానం అంటే ఏంటో తెలియాలి. కాబట్టి సర్వనామస్థాన సంజ్ఞని చెప్పడం కోసం ఇప్పుడు సూత్రాన్ని ఆరంభిస్తున్నాను. చూడు అనపుంసకస్య అని ఇప్పుడు మీకు గ్రంథ క్రమం కనిపిస్తుంది. చూడు అనపుంసకస్య అని సూత్రం ఉంది, అంటే శిశర్వనామస్థానం అని దీనికంటే ముందున్న సూత్రము. ఆ శిశర్వనామస్థానం నుండి సర్వనామస్థానం అనేది అనూర్తిగా వచ్చింది. అప్పుడు సర్వనామ సుట్ అనపుంసకస్య సర్వనామస్థానం భవతి అనే వాక్యం ఏర్పడింది. అనపుంసకస్య సుట్టు అంటే నపుంసకలింగంలో లేనిదైనటువంటి ఏదైతే ప్రాతిపదికో దానికంటే పరంగా ఉన్నటువంటి సుట్టు సర్వనామస్థానం అనే పేరు పొందుతుంది అని. ఇందుకీ సుట్టు అంటే ఏంటి అంటే సుట్టు అనేది ఒక ప్రత్యాహారము. ఈ మన సుప్రత్యాహారంలో సుజస్ అమౌట్ అనే దగ్గర టకారం ఉత్సంజకం. ఆ ఇత్సంజకమైనటువంటి తకారంతో కూడినటువంటి మొదటి వర్ణము, మొదటి వర్ణము కాదు మొదటిది మొదటి ప్రత్యయము సు అనే ప్రత్యయము. ఈ రెండింటి యొక్క మేరడం చేత నిష్పన్నమైనటువంటి ప్రత్యాహారం సుట్ అనే ప్రత్యాహారము. ఇది మధ్యలో ఉన్నటువంటి వాటికి ఔ జస్ మొదలైన వాటికి ఆది అయినటువంటి సు అనే దానికి కూడా పేరవుతుంది అని అర్థం. కాబట్టి సుట్ అంటే సుజస్ అమౌట్ అనే ప్రత్యయాలు అనండి. అర్థమైందండి? ప్రత్యాహారహ సుట్ అనేది ఒక ప్రత్యాహారము. ఈ సుట్ అనే ప్రత్యాహారంలో ఏం గ్రహించబడతాయి అంటే సుజస్ అమౌట్ అనేవి గ్రహించబడతాయి. ఈ సుజస్ అనే వాటికి ప్రథమాని సంబోధన ప్రథమాని రెండు రకాలుగా మనకి విధానం ఉండటం వల్ల ఆ రెండు ఇక్కడ గ్రహించబడతాయి. కానీ ప్రత్యయాలంటే ఈ ఐదే ప్రత్యయాలు కాబట్టి ఐదు ప్రత్యయాలకు మాత్రమే సుట్ అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సుట్టికి ప్రత్యాహారః స్వాది పంచవచనాని సర్వనామస్థాన సంజ్ఞాని స్యుః. స్వాది పంచవచనాని అంటే సుజస్ అమౌట్ ప్రత్యయ మొదలైన ప్రత్యయాల్లో ఉన్నటువంటి మొదటి ఐదు ఏవైతే ఉన్నాయో ఈ మొదటి ఐదింటికి కూడా సర్వనామస్థానం అనే పేరు వస్తుంది అనండి. స్వాది పంచవచనాని సర్వనామస్థాన సంజ్ఞాని స్యుహు. ఇప్పుడు అనపుంసకస్య అనడం వలన ఆ విషయాన్ని కూడా అక్లీబస్య అంటే నపుంసక లింగంలో లేనటువంటి ఏదైతే ప్రాతిపదికో అటువంటి ప్రాతిపదిక కంటే విధించబడినటువంటి ఏవైతే సుజస్ అమౌట్ అనే ప్రత్యయాలు ఉన్నాయో ఆ ప్రత్యయాలకి సర్వనామస్థానం అనే పేరు ఉంటుంది అనండి. ఇప్పుడు మనకి సర్వనామస్థానం అంటే ఏంటో తెలిసింది. సర్వనామస్థానం అంటే ఈ సుజస్ అమౌట్ అనే ఐదు ప్రత్యయాలు. ఈ ఐదు ప్రత్యయాలకి సర్వనామస్థానం అని పేరు. ఇప్పుడు స్వాది స్వసర్వనామస్థానే అంటే సర్వనామస్థానం కానటువంటి అంటే ఈ ఐదు కానటువంటి అని అర్థం. ఈ ఐదు కానటువంటి స్వాది ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో ఆ స్వాది ప్రత్యయాలు పరంగా ఉన్నప్పుడు స్వాదిషు అనే సప్తమి విభక్తిలో ఉన్నది కాబట్టి తస్మిన్నితి నిర్దిష్టే పూర్వస్య అనమాట. స్వాదిషు పరేషు పూర్వస్య పదమితి సంజ్ఞా భవతి. సుప్తిగంతం పదం నుండి పదం అనేది అనూర్తిగా వస్తుంది. అప్పుడు స్వాదిషు పరేషు పూర్వస్య పదమితి సంజ్ఞా భవతి అనే అర్థం వచ్చింది. ఈ స్వాదిషు అనే దానికి విశేషణం ఏమని కప్రత్య అసర్వనామస్థానే అని అంటే సర్వనామస్థానం కానటువంటి అని. ఇప్పుడు స్వాదిలు అంటే ఈ చతుర్థాధ్యాయం ద్వితీయ పాదంలో ఈ సూత్రం ఉందండి. రెండో సూత్రం చతుర్థాధ్యాయం ద్వితీయ పాదంలో మనం ఇంత ముందు కూడా చూసాం సోజసమౌట్ షష్టాధ్యాయం అనే సూత్రం మనం చూసాము. ఈ సూత్రం చతుర్థాధ్యాయం లో ప్రథమ పాదంలో రెండో సూత్రం. ఇప్పుడు ఈ స్వాది అనే పదం చేత సుహు ఆదిహి ఏషాం తే అనే దానికి అర్థం చెప్పి ఈ సు అనేది మొదలుగా వేటికైతే ఉంటాయో అవన్నీ కూడా స్వాది ప్రత్యయాలు అనే అర్థాన్ని తీసుకుంటే ఆ స్వాదులు ఎక్కడి వరకు అని అవధి తెలియదు. ఇది మొదలుగా కలిగినవి అంటే ఇక్కడ వరకు అనేది ఒక ఇక్కడ వరకు అని ఒక లాస్ట్ ఇది ఒకటి చెప్పాలి కదా. ఇది ఇవి మొదలుగా ఉన్నటువంటి ప్రత్యయాలు. సు అనేవి సు అనేది మొదలుగా ఉన్న ప్రత్యయాలు అన్నాం.
సు అనేది మొదలుగా ఉన్న ప్రత్యయాలు అని చెప్పినప్పుడు ఇక్కడ ఎంతవరకు అనే అర్థంలో ఈ ప్రాతిపదిక కంటే సు అనేది విధించబడింది కాబట్టి ప్రాతిపదిక కంటే ఎక్కడెక్కడైతే ప్రత్యయాలు విధించబడతాయో ఆ ప్రత్యయాలన్నీ ఏవేవైతే ప్రత్యయాలు విధించబడతాయో ఆ ప్రత్యయాలన్నీ గ్రహించారు ఇక్కడ. ఆ ప్రత్యయాలు ఎక్కడ వరకు ఉన్నాయంటే 5వ అధ్యాయం 4వ పాదం చివరి వరకు ఉన్నాయి. అంటే క అనే మన సమాసాంత ప్రత్యయాలు వాటిల్లో ఉన్నాయి. దాంట్లో క అనే ప్రత్యయం అంటే ఆ క అనే ప్రత్యయం వరకు అనే అర్థం ఇక్కడ ఉన్న తీసుకున్నాం ఆది పదం చేత. అంటే కేవలం సువోజే సమ్మోట్ అనే ఈ 21 ప్రత్యయాలు కాకుండా ఈ ప్రాతిపదిక ప్రాతిపదిక కంటే విధించబడేవి ఎన్ని ప్రత్యయాలు ఉన్నాయో అన్ని ప్రత్యయాలని తీసుకున్నాం. అర్థమైందండి? కాబట్టి అప్పుడు అర్థం ఏమైంది, సు మొదలుగా ఉన్నవి అలాగే కా కంటే ముందు ఉన్నవి, కా కంటే ముందు సు కంటే తరువాత ఉన్నటువంటి సుఓజస్ అమ్మౌట్ అనే ప్రత్యయాల కంటే వేరైనటువంటి ప్రాతిపదిక కంటే విధించినటువంటి ఏవైతే ప్రత్యయాలు ఉన్నాయో అటువంటి ప్రత్యయాలు పరంగా ఉన్నప్పుడు దానికంటే పూర్వంగా ఉన్నటువంటి అంగానికి పదం అనే పేరు వస్తుంది అని అర్థం. అర్థమైందండి అందరికి? పాదిషు అసర్వనామ స్థానే, అదే అర్థాన్ని ఇక్కడ ఎక్కడ ఎలా ఇస్తున్నారో చూద్దాము. కప్రత్యయావధిషు అంటే కప్ అనే ప్రత్యయం అవధిగా ఉన్నటువంటి స్వాదిషు సు ఔ మొదలైనటువంటి ప్రత్యయాలు, అలాగే దానికి ఇంకొక విశేషణం అసర్వనామస్థానేషు, సర్వనామస్థాన అనేటటువంటి పేరు లేనటువంటి ఏవైతే స్వాది ప్రత్యయాలు ఉన్నాయో అవి పరంగా ఉన్నప్పుడు అసర్వనామస్థానేషు పరత అంటే అవి పరంగా ఉన్నప్పుడు పూర్వం పదం పదసంజ్ఞం భవతి అంటే దానికంటే ముందు ఉన్నది పదం అనేది పొందుతుంది అని. అంటే ఇక్కడ ప్రభాకర్ రాజు గారు నాకు అర్థం కాలేదండి మీరు అసర్వనామస్థానేషు అన్నారు కదా. ఏంటండి ఇక్కడ అసర్వనామస్థానే అంటే ఇప్పుడు సర్వనామస్థానము అంటే సువోజస్ అమౌట్ అనే ఈ 5 సర్వనామస్థానాలండి. ఈ అసర్వనామ స్థానము అంటే ఈ 5 కాకుండా మిగిలినవన్నీ కూడా. అంటే మొత్తం ఇక్కడ చెప్పినటువంటి ప్రత్యయాలన్నీ కూడా అంటే ప్రాతిపదిక కంటే ఏ ప్రత్యయాలు చెప్పారు, ఈ సువోజస్ ప్రత్యయాలు, స్త్రీ ప్రత్యయాలు, తద్ధిత ప్రత్యయాలు అన్ని కూడా. రాజేష్ గారు నేను ఒకటి అడగచ్చా అండి? ఇక్కడ ఇది సుప్తింగంతం పదం అన్నప్పుడు సుబంతాలు తింగంతాలకే పద సంజ్ఞ వస్తుంది కదా. ఇప్పుడు మీరు చెప్తున్నది ఎలా అర్థమవుతుంది అంటే సర్వనామ ఏంటంటే సుబంతం పదము సుపి పరే పూర్వం అంగం పదం అనమాట. అదే అదే అంగముకి పద సంజ్ఞ వస్తుంది. అవి అసర్వనామ స్థాన అంగం అని కాకపోయినా చెప్పాను. అంగం అని మనం కామెడీ మూలంలో ఇవ్వలేదు కానీ మనం అర్థం చెప్పుకున్నప్పుడు అంగం అని చెప్పకపోతే పదము ఇదో పదం ఏది పదం అనేది మనకు కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. అవును కాబట్టి ఆ సుప్తింగంతం పదం అనే సూత్రం చేత చెప్పిన పదసంజ్ఞేమో ప్రత్యయ సముదాయానికి ప్రకృతి ప్రత్యయానికి అంగం అనే ఇక్కడ ప్రకృతికే అంగం అనే పేరు. ప్రకృతికే అంగానికే ప్రకృతి దానికే పదం అనే పేరు. ఇది కేవలం ఇది ప్రయోగ అనర్హము. ఇప్పుడు మీరు దీన్ని ప్రయోగిస్తాము అంటే కుదరదు. ఇది కేవలం ప్రక్రియార్థం కల్పితమైన అంగం అన్నమాట, కల్పితమైన పదం. అర్థమైందండి? కాబట్టి ఈ సూత్రానికి అర్థం అందరికీ తెలిసిందండి. ఆ కప్రత్యావధిషు స్వాదిషు అసర్వనామస్థానేషు పరత పూర్వం పదసంజ్ఞం స్యాత్ అనండి. ఇప్పుడు ఏ తర్వాత ఏమైంది, దత్ అస్ అనే అవస్థలో
అనేది ఎటువంటిది? స్వాది ప్రత్యయము, సర్వనామస్థానం కానటువంటి ప్రత్యయము, అంటే కప్రత్యయం కంటే ముందున్నటువంటి ప్రత్యయం కూడా. కాబట్టి ఈ అస్ అనే దానికి పదసంజ్ఞ ఉన్నది. అస్ అనే దానికి పదసంజ్ఞ ఉండడం వలన దానికంటే అవ్యయత పూర్వంగా ఉన్నటువంటి అంగము అంటే దత్త అనే అంగము, ఈ దత్త అనే అంగానికి కూడా దత్త అనే అంగానికి పదసంజ్ఞ ఉంటుంది. ఇప్పుడు అస్ కూడా పదసంజ్ఞ వస్తుంది. అస్ అస్ పదసంజ్ఞ కాదండి, నేను మీకు అదే దత్తకి పదసంజ్ఞ వస్తుంది. అస్ అనేది పరంగా ఉన్నప్పుడు కప్రత్యావధికమైన స్వాదుల్లో ఉన్న సర్వనామస్థానం కానటువంటి అస్ అనేది పరంగా ఉన్నప్పుడు దానికంటే అవ్యవిత పూర్వమైనటువంటి అంగము పదం అనే పేరుని పొందుతుంది. ఇప్పుడు దత్తు అస్ అనే దగ్గర అస్ అనేది కప్రత్యావధికమైనటువంటి స్వాది ప్రత్యయము, సర్వనామస్థానం కానటువంటి ప్రత్యయము. కాబట్టి ఇటువంటి అస్ అనే ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు పూర్వమైనటువంటి అవ్యవిత పూర్వమైనటువంటి అంగమైన దత్ అనే దానికి పదము అనే పేరు వస్తుంది. పదము అనే పేరు వస్తే జలాంజేషో అంటే పదానికి అంతంగా ఎక్కడైతే జల్లులు ఉంటాయో వాటి యొక్క స్థానంలో జష్యులు వస్తాయి అనే సూత్రార్థం దానికి. ఆ సూత్రం చేత ఇక్కడ జస్త్వం రావాలి కదా అని ప్రశ్న. కృష్ణందరికీ అర్థమైందండి. దానికి సమాధానం ఇంకో సూత్రమే సమాధానం. దానికి సమాధానంగా ఇంకో సూత్రం చెప్తున్నారు. ఇక్కడికి కూడా ఈ స్వాది శ్వసవరనామస్థానే సూత్రం నుండి స్వాది శ్వసవరనామస్థానేది అనుగుణంగా వస్తుంది. అప్పుడు అర్థమేమైంది? ఆ సర్వనామస్థానం కానటువంటి అలాగే సు ఔ మొదలైనటువంటి కప్రత్యయం కంటే ముందున్నటువంటి ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో అనేది అర్థం మాత్రం మనకు మామూలుగా ఇందాక చెప్పిన అర్థం అంతా వచ్చేసింది. ఈ దానికే ఇంకొక విశేషణాన్ని చెప్తున్నారు ఇక్కడ. ఆ స్వాదిషు అసర్వనామస్థానే అనే దానికి ఇంకొక విశేషణం ఏమని? యచి అనేది. యచి యచి అనేది దానికి విశేషణం. యచి అనే దగ్గర ఏమైంది? ఆ యచి అనేది యుచ అశ్చ యుచ అచ్చ అనయో సమాహారః యచ్చు తస్మిన్ యచి అని విగ్రహం. యుచ యు అంటే కేవలం యకారం, యకారం అచ్చ అంటే యకారం కానీ అచ్చు కానీ ఈ రెండింటి యొక్క సమాహారము యచ్చు తస్మిన్ యచి అని ఉన్నది. యచి అనేది సప్తమ్యంతంలో ఉన్న పదము. ఇప్పుడు స్వాదిష్వసవరనామస్థానే సూత్రం నుండి స్వాదిషు అనేది అనుక్తిగా వచ్చింది. స్వాదిషు అనేది కూడా సప్తమ్యంతంలో ఉన్నది. విశేషణం స్వాదిషు అనేది విశేష్యము, ఈ యచి అనేది విశేషణం. కాబట్టి యస్మిన్ విధి తదాదా వల్గ్రహణే అనే పరిభాష చేత యకారాదిషు స్వాదిషు అజాదిషు స్వాదిషు అనే అర్థం వచ్చింది. ఆ స్వాది ప్రత్యయాల్లో కప్రత్యయం అవధిగా ఉన్నటువంటి స్వాది ప్రత్యయాల్లో యకారాది ప్రత్యయాలు కానీ అజాది ప్రత్యయాలు కానీ ఏవైనా ఉన్నప్పుడు సర్వనామస్థానం కానటువంటి కప్రత్యయం అవధిగా కలిగినటువంటి యకారం కానీ అచ్చు కానీ ఆదిగా ఉన్నటువంటి ఏవైతే ప్రత్యయాలు ఉంటాయో అటువంటి ప్రత్యయాలు పరంగా ఉన్నప్పుడు దానికంటే అవ్యయత పూర్వంగా ఉన్నటువంటి అంగానికి భమ్ అనే పేరు వస్తుంది అని అర్థమేనండి? ఇందాక పదసంజ్ఞ వచ్చింది, ఇప్పుడు దానికి భమ్ అన్న సంజ్ఞ మనం డిక్లేర్ చేసేయకూడదు. పదసంజ్ఞకి ప్రాప్తి ఉంది, భసంజ్ఞకి ప్రాప్తి ఉంది, రెండింటికి ప్రాప్తి ఉంటే ఏది వస్తుంది అని తర్వాత సూత్రం చేత నిర్ణయం చేస్తారు. అలాగే స్వాదిశ్వసవరనామస్థానే సూత్రం చేత స్వాది ప్రత్యయాలు కప్రత్యయం కప్రత్యయం అవధిగా ఉన్నటువంటి స్వాది ప్రత్యయాలు సర్వనామస్థానం కానటువంటి కనుక పరంగా ఉంటే పూర్వానికి పదం అనే పేరు వస్తుందని దానికి అర్థము. ఆ స్వాది ప్రత్యయాల్లో కనుక యకారాది ప్రత్యయాలు కానీ అజాది ప్రత్యయాలు కానీ ఉంటే దానికంటే అవ్యవిత పూర్వమైనటువంటి అంగానికి భమ్ అనే పేరు వస్తుంది అని యచిభం సూత్రానికి అర్థం. అర్థమైందండి? ఒకసారి కామెడీ మూలంలో ఇచ్చిన పంక్తి చూద్దామండి, తర్వాత మనం బయటకు వెళ్దాం.
యకారాదిషు అజాదిషు చ అంటే యకారము కానీ అజ అచ్చులు కానీ ఆదిగా ఉన్నటువంటి కప్రత్యావధిషు స్వాదిషు కప్రత్యం అధికంగా అవధిగా ఉన్నటువంటి స్వాది ప్రత్యయాలు పరంగా ఉన్నప్పుడు అసర్వనామస్థానేషు వాటికి సర్వనామ స్థాన సంజ్ఞ కనుక లేకుండా ఉన్నట్లయితే ఆ అది పరంగా ఉన్నప్పుడు పూర్వం భసంజ్ఞం స్యాత్ పూర్వానికి భం అనే పేరు వస్తుంది అని ఇప్పుడు ప్రకృతంలో దత్ అస్ అనే దగ్గర సమన్వయం చేద్దాం. అస్ అనేది ఆ స్వాది ప్రత్యయము కప్రత్యయం అవధిగా ఉన్నటువంటి ప్రత్యయము సర్వనామస్థానం కానటువంటి ప్రత్యయము అజాది ప్రత్యయం కూడా కాబట్టి ఈ అశ్రూప అజాది ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు దానికంటే అవ్యహిత పూర్వమైనటువంటి అంగము దత్తనేదానికి భమ్ అనే పేరు వస్తుంది అని ఇక్కడ భసంజ్ఞకి అన్వయం కుదురుతోంది పదసంజ్ఞకు కూడా అన్వయం కుదురుతోంది. ఇప్పుడు ఈ రెండు సంజ్ఞల్లో ఏ సంజ్ఞ వస్తుంది అనేది ప్రశ్న. దీనికి సమాధానం కోసం ఇంకో సూత్రం చెప్తున్నారు ఆకడారాదేకా సంజ్ఞ. మనం ఈ ఆకడారాదేకా సంజ్ఞ అనే సూత్రాన్ని చాలా సార్లు సమాసాలు కారకాల్లో కూడా చూసాము ఆకడారాదేకా సంజ్ఞ అని. ఇది మొదటి అధ్యాయం నాలుగో పాదంలో ఉన్న సూత్రం అండి. దీని తర్వాత రెండో అధ్యాయం రెండో పాదంలో మనం కడారా కర్మధారయే అనే సూత్రాన్ని చూసాం. ఆ సూత్రం వరకు ఆ కడారా అంటే ఆ కడారా కర్మధారయే అనే దాని వరకు ఏకా సంజ్ఞ అంటే ఒకటే ఒకదానికి ఒకటే పేరుంటుంది అని. ఇత ఊర్ధ్వం, ఇత ఊర్ధ్వం అంటే ఇది మొదటి నాలుగో పాదంలో చెప్పారు కాబట్టి ఇక్కడ నుండి కడారా కర్మధారయే ఏంటండి సౌండ్ పోయిపోయింది. లేదు సౌండ్ వస్తుంది మీరు మా అందరికి బానే ఉందండి మీ సిస్టమ్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ మధ్యలో జస్ట్ ఒక సెకండ్. ఇత ఊర్ధ్వం కడారా కర్మధారయే ఇత్యత ప్రాక్ ఏకస్య ఏకైవ సంజ్ఞాజ్ఞయ అంటే ఒకదానికి ఒకటే సంజ్ఞ వస్తుంది. ఆ ఒక సంజ్ఞ ఏది వస్తుంది దత్ అస్ అనే అవస్థలో ఇప్పుడు రెండు సంజ్ఞలకి ప్రాప్తి ఉన్నప్పుడు ఒకటే సంజ్ఞ వస్తుంది అని చెప్పాం. ఆ ఒకటే సంజ్ఞ ఏది వస్తుంది పదసంజ్ఞ వస్తుందా భసంజ్ఞ వస్తుందా అంటే దాని సమాధానం చెప్తున్నా. యాపర ఏదైతే పరసంజ్ఞయో అంటే సూత్ర క్రమాన్ని అనుసరించి ఏదైతే పరసూత్రమో లేదా యా నిరవకాశాచ ఏదైతే అపవాద సంజ్ఞయో అది వస్తుంది అని. ఇక్కడ భసంజ్ఞ అనేది అపవాద సంజ్ఞ కాబట్టి భసంజ్ఞ వస్తుంది అని అర్థం తెలుస్తుంది. అర్థమైందండి? తేన శశాదావచి భసంజ్ఞైవా శస్సు మొదలైనటువంటి ప్రత్యయాలు పరంగా ఉన్నప్పుడు దానికంటే పూర్వంగా ఉన్నటువంటి అంగానికి భసంజ్ఞైవా భా అనే పేరే ఉంటుంది గాని నా పదత్వం పదసంజ్ఞ అనేది ఉండదు. అర్థమైందండి? ఆకడారాదేకా సంజ్ఞ ఇది ఊర్ధ్వం కడారా కర్మధారయే ఇత్యత ప్రాగ్ ఏకస్య ఏకైవ సంజ్ఞాజ్ఞయ యాపర అనవకాశాచ తేన అంటే ఇది ఆకడారా రేఖా సంజ్ఞ అనే సూత్రం చేత అపవాదభూతమైనటువంటి సంజ్ఞే వస్తుంది అని చెప్పడం వలన శశాదావచి శస్సు మొదలైనటువంటి అజాది ప్రత్యయాలు పరంగా ఉన్నప్పుడు భసంజ్ఞైవ అజాది ప్రత్యయం పరంగా ఉంటే దానికంటే అవిహిత పూర్వంగా ఉన్నటువంటి అంగానికి భా అనే పేరే వస్తుంది గాని పదసంజ్ఞ అనేది రాదు నా పదత్వం. అత భసంజ్ఞాయా సత్వాత్ పదసంజ్ఞాయా అభావాత్ జస్త్వం నా జలాంజశోంతి అనే సూత్రం చేత జస్త్వం అనేది రాదు. అస్సు అని ఉన్నప్పుడు దతస్సు సంయుతోచ్చారణం దతస్సు ఋతు సరుగులు దత అని ఉంటుంది దతాదేశం వచ్చిన పక్షంలో వికల్పంగా చెప్పారు కాబట్టి ఇది రాని పక్షంలో రామాన్ లాగా దంతానని కూడా ఉంటుంది. ఇరవై ఒకటిలో నుండి ఒక్క నిమిషం అడగనా అండి ఒకటి సారీ చెప్పండి. అంటే ఇక్కడ శశుటా నీ నసి నస్సు ఓసు ఆము నీ ఓసు ఇవి పరంగా ఉన్నప్పుడేమో బసంగి వస్తుంది. అలాగే భ్యాము బిస్సు బెస్సు వచ్చినప్పుడు పద సంజ్ఞ ఉంటుంది. అవునండి అంతే అర్థమైందండి. అజాది ప్రత్యయాలు ఉంటేనేమో పూర్వానికి భసంజ్ఞ హలాది ప్రత్యయాలు ఉంటే పదసంజ్ఞ అంటే ఇది పరిశేషాదన్నమాట. ఈ పరిశేష న్యాయం
పరిశేష న్యాయం అంటారు. అంటే అచ్చులు హల్లులు రెండు ఉన్నాయండి. ఈ రెండింట్లో అజాధిపత్యం పరంగా ఉంటే ఈ పసంగి వస్తుంది అని చెప్తే, హలాధిపత్యాలు ఉంటే పూర్వానికి పరసంజ్ఞ వస్తుంది అనేది అందస్తుంది. అది పరిశేష తెలిసిపోతుంది. అంటే ఉదాహరణకి ఒక కాయిన్ వేసాం, హెడ్ టైలు ఏదో ఒకటే పడే అవకాశం ఉంది, ఇంకొకటి పడే అవకాశం ఉంది. హెడ్ పడలేదు అని చెప్పాం అనుకోండి, ఇంకా ఏం తెలుస్తుంది ఎవరికైనా టైల్ పడింది అనే విషయం తెలుసు. హెడ్ పడలేదు అనే చెప్పాం కానీ టైల్ పడింది అని చెప్పలేదు. కానీ అక్కడ హెడ్ పడలేదు అని చెప్పడంతోనే టైల్ పడింది అని మనం చెప్తున్నట్టుగా. అజాది ప్రత్యయాల పరంగా ఉంటే భసంజ్ఞ అని చెప్పడం వల్ల, హలాది ప్రత్యయాల పరంగా ఉన్నప్పుడు పదసంజ్ఞ వస్తుంది అనే విషయం తెలుస్తుంది. ఇప్పుడు తృతీయక వచనంలో దంత తా అని ఉన్నది, తకారం కిత్సంజ్ఞా రూపాలు దంత ఆ అన్నది. ఈ సూత్రం చేత దత్తాదేశం వచ్చిన పక్షంలో దత్ ఆ ఇక్కడ కూడా ప్రత్యయ పరంగా ఉండడం వల్ల పదం ఉంటుంది. పదం ఉండడం వల్ల ఎక్కడ కూడా చేస్తాం రాని దత అని ఉంటుంది. ఇప్పుడు తృతీయ దివచనం దంత భ్యామ్ అని, దంత భ్యామ్ అనే అవస్థలో ఇక్కడ హలాది ప్రత్యయం అది చూపిస్తాయి. ఈ పట్టణోమ సూత్రం చేత దత్తాదేశము దత్తు భ్యామ్ అని, దత్తు భ్యామ్ అనే అవస్థలో ఇక్కడ భ్యామ్ అనేది హలాది ప్రత్యయం కాబట్టి హలాది ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు దానికంటే పూర్వంగా ఉండే దానికి పదసంజ్ఞ వస్తుంది. కాబట్టి పదసంజ్ఞ ఉండడం వలన చలాన్ యశోంతైన సూత్రం చేత వ్యస్తం ప్రక్రియ అంతా కూడా రామశబ్దం లాగే ఉంటుంది. రెండు రూపం దద్యాం దంతాభ్యాం దంతైరి దద్ధి అని మొత్తం స్త్రీలింగ ప్రక్రియ అంతా ఎలాగే ఉంది. ప్రక్రియ అందరికీ అర్థమైందండి? అర్థమైంది. స్పీచ్ లో అయిపోయింది, వినిపిస్తోందండి? అక్కడ ప్రభాకర్ రాజు గారికి ఏదో ప్రాబ్లం, మీ స్పీచ్ వినిపిస్తుంది, మాకందరికి వినిపిస్తా, రాజేష్ గారు వినిపిస్తుంది, ఇక్కడ రాజేష్ గారు ఇప్పుడు షష్ఠీ బహువచనంలోను ముందేమో ఆమ్ ఉంటుంది, అప్పుడేమో బసంగి అవుతూ ఉంటుంది, కానీ నుట్టుగా నుట నుడాగమం వస్తుంది కదా, అప్పుడు ఇంకా పద సంజ్ఞ అవుతుంది కదండి. అప్పుడు నుడాగమం రాదండి. ఇప్పుడు దత్తాదేశం వచ్చిన పక్షంలో దత్తు ఆమన్నా అనే అవస్థలో, దత్తు ఆమ్ అనే అవస్థలో దత్ అనేది హ్రస్వాంతం కాలేదు, నత్యంతం కాలేదు, ఆవంతం కూడా కాలేదు, హ్రస్వాంతం కాలేదు, దత్ అనేది హ్రస్వాంతం కాదు కదా. లేవు కాబట్టి ఇది నద్యంతం కూడా, టాప్ టాప్ చాపులు లేవు కాబట్టి ఇది ఆవంతం కూడా. దంత అప్పుడు వస్తుంది, దంత దంత నామ వస్తుంది అప్పుడు. అవును, అర్థమైందండి. ఏ తర్వాత దంత శబ్దం కూడా ప్రక్రియ ఇలాగే ఉంటుంది అండి. మాస శబ్దంలోనే, మాస శబ్దంలో మాస మాసో మాసాహ మాసం మాసో వరకు రామశబ్దం లాగే, ద్వితీయ బహువచనంలో మాస అస్ అనే అవస్థలో మాస్ అనే ఆదేశము, మాస్ అస్ సంగీతోచ్చారణము రుతు సర్గలు మాసహ అని ఉంటుంది. మాసహ అనే ఒక రూపము, తదభావ పక్షంలో మాసాం రామాన్ లాగా ఇంకో రూపం. ద్వితీయ ఏకవచనంలో మాస్ ఆ సంగీతోచ్చారణం మాస, తదభావ పక్షంలో మాసేనా. ద్వితీయ ద్వివచనంలో ప్రక్రియలో విశేషం ఉంది. మాస ధ్యామ్ అని ఉంది, మాస ధ్యామ్ అనే అవస్థలో ఇంకా ముందు చేసిన అన్ని ఉంటాయండి, అది మళ్ళీ చెప్పట్లేదు. మాస ధ్యామ్ అనే అవస్థలో పద్మనో మాస అనే సూత్రం చేత వికల్పంగా మాస్ అనే ఆదేశం వచ్చినప్పుడు మాస్ ధ్యామ్ అనే, మాస్ ధ్యామ్ అనే అవస్థలో ధ్యామ్ అనేది హలాది ప్రత్యయం కాబట్టి, హలాది ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు దానికంటే అత్యంత పూర్వమైనటువంటి అంగానికి పదం అనే పేరు వస్తుంది అని చెప్పడం వలన మాస్ అనే దానికి పదము అనే పేరు ఉంది. పదము అనే పేరు ఉండడం వలన
పదాంతంలో సకారం ఉన్నది కాబట్టి సదిశో రుగు అని సూత్రం మారు ధ్యాము ఉపదేశము మారు ధ్యామ్ అనే అవస్థలో అగో అగో అపూర్వస్య యోషి అనే సూత్రం కౌముదీకరణంలో ముందే వచ్చేస్తుంది చూసామండి లఘు సిద్ధాంత కౌముదిలో చదివామండి అభో భగో అగో అపూర్వస్య అంటే అపూర్వం కావడం వల్ల అవర్ణపూర్వం కావడం వలన యకారాదేశము యకారాదేశం వస్తే మాయు అని దీనికి యకారానికి లోపం వచ్చింది యకారానికి లోపం వచ్చి మా భ్యామ్ అని అర్థమైందండి యకారానికి ఒక్క హలి సర్వేషాం అనే సూత్రం చేత లోపం వచ్చేస్తే మా అభ్యామ్ అని రూపం ఉంటుంది ఈ రూపం ఎవరైనా చెప్తారండి ఎందుకంటే చెప్పనండి చెప్పండి ఇప్పుడు మాస భ్యామ్ అలా ఉన్నప్పుడు ఈ ప్రకృతి సూత్రం చేత పదన్నోమ మాసృకిన్ ఒక్క నిమిషం అండి చెప్తాను ఆ సూత్రం చెప్పాలండి పదన్నో పద్దన్నో స్టార్ట్ తప్పు చెప్పాను కాబట్టి నాకు తప్పు వస్తాను పద్దన్నో మా సృక్కిన్ చషన్ న్యూషన్ దోషన్ చక్ర యోషన్ చక్రన్ చకన్ చకన్ నూతన్ ఆసన్ షష్ ప్రభృతిషు ఆ సూత్రం చేత మాస్ స్థానంలో మాస స్థానంలో మాస్ ఆదేశంగా వస్తుంది ఇప్పుడు మాస్ భ్యామ్ అన్న ఉన్నప్పుడు ఇది హలాది ప్రత్యయం పరంగా ఉంది కాబట్టి ఇక్కడ బసంగ రాకుండాను పద సంజ్ఞ ఉంటుంది అంటే ఏంటి ఏ సూత్రం చేత అంటే సాది సర్వనామ స్థానే ఆ సూత్రం చేత దీనికి పద సంజ్ఞ వస్తుంది మాస్ అన్నదానికి ఇప్పుడు మాస్ సకారం పదాంతంలో ఉంది కాబట్టి ఈ పదాంతంలో ఉంది కాబట్టి సజుషో రుహు అన్న సూత్రం చేత ఋత్వము ఋత్వం అయిన తర్వాత ఉపదేశ అజననాచిక ఇతన సూత్రం చేత ఉకారానికి సంజ్ఞ తస్య లోపహ అన్న సూత్రం చేత లోపము జరిగి ఇప్పుడు మనకు మా భ్యామ అనుంది ఇక్కడ ఇంకొక సూత్రం భో భగో అధో అగో అపూర్వస్య యో యోషి అనే సూత్రం చేత రేఫ స్థానంలో యకారం ఆదేశం వస్తుంది అప్పుడు మా మాయి భ్యామ్ అని ఉంటుంది ఇప్పుడు యకారానికి హలి సర్వేషాం అనే సూత్రం చేత లోపం వచ్చి మా భ్యామ్ అన్న రూపం సిద్ధమవుతుంది ఇప్పుడు మాస ఆదేశం రాకపోతే మాసాభ్యామ్ అన్న రూపము రామాభ్యామ్ లాగా ఆ ప్రక్రియ అందరికీ తెలుసు కాబట్టి ఇంకా చెప్పట్లేదు అలా ఉంటుందండి అలాగే ఇప్పుడు ఇంకా బిస్ బ్యస్ వచ్చినప్పుడు కూడాను ఇదే సూత్రాలు ఇవ ఇదే పద సంజ్ఞ రావడం అలాగే మాభి మాసై మాభ్య మాసేభ్య అన్న రూపాలు వస్తాయండి సప్తమి బహువచనంలో దంత చెప్తాను ఇప్పుడు మీ వాయిస్ ఫేడ్ అయిపోతున్నట్టు ఉందండి దూరంగా ఉన్నట్టున్నారు అందుకే ఇప్పుడు వినిపిస్తా వినిపించింది ఏదో చెప్పిందండి సార్ వినిపించలేదు ఇప్పుడే ఒక్క సెకండ్ ముందే అండి వెంటనే మీకు చెప్పాను దంత శబ్దానికి సప్తమి బహువచనంలో అండి దంత సు అనే అవస్థలో ఈ సూత్రం చేత దంతాదేశం వస్తే దత్తు సు అని ఉందండి దత్తు సు అనే అవస్థలో ఈ సు అనేది హలాది ప్రత్యయం కాబట్టి దానికంటే పూర్వమైన అంగానికి పదం అనే పేరు పదం అనే పేరు ఉండడం వల్ల దత్తు అనే దాంట్లో ఉన్నటువంటి అంత్య దకార స్థానంలో
జస్తం దకారం వచ్చి దద్దు సు అనేది. దద్దు సు అని అంటే అది మళ్ళీ ఖరిచ అనే సూత్రం చేత దకారానికి మళ్ళీ తకారం వచ్చి దత్సు అని రూపం. అంటే చెప్పాలండి, చెప్పకపోతే ముందే దత్తు సు అని ఉండాలంటే పద్యన్య లక్షణ ప్రవృత్తి అని కాబట్టి ఆ దకారానికి దకారం మళ్ళీ దకారానికి తకారం చెప్పి దత్సు అని రూపం. మాస్ దగ్గర యకార లోపం అండి. మాస్ లో అర్థమైందండి అందరికి. తర్వాత ఈ యూష శబ్దం, యూష శబ్దం, యూష శబ్దానికి యూచ యూషౌ యూషాహ యూషం యూషౌ వరకు రామ శబ్దం లాగే ద్వితీయ బహువచనంలో యూష అస్ అని ఉందండి. ఈ యూష అస్ అనే అవస్థలో ఈ సూత్రం చేత యూష అనేదానికి యూషన్ అనే ఆదేశం, యూష అనేదానికి యూషన్ అనే ఆదేశం. అప్పుడు యూషన్ అస్ అనేదండి. ఈ యూషన్ అస్ అనే అవస్థలో ఇప్పుడు ఇక్కడ సూత్రాలు చెప్తున్నాను. యూషన్ అస్ అనే అవస్థలో ఇక్కడ యూషన్ అనే దానికి ఇప్పుడు అస్ అనేది అజాది ప్రత్యయం కాబట్టి భసంజ్ఞ వచ్చిందండి. ఆ భసంజ్ఞ ఉండడం వల్ల భసంజ్ఞను ఆశ్రయించుకుని ఇక్కడ ఒక కార్యం చెప్పబోతున్నారు కాబట్టి దానికోసం ఒక అధికార సూత్రాన్ని చెప్తున్నారు. భస్య అనేది, భస్య అంటే ఇది అధికార సూత్రం. ఇది కూడా ఆరో అధ్యాయం నాలుగో పాదంలో ఉంది చివరిలో. ఈ పాదం అంతా కూడా ఈ భస్య అనేది అధికారంగా వెళ్తుంది అనమాట. అంటే ఇక మీదట చెప్పబోయే కార్యాలు అన్ని భసంజ్ఞకానికి వస్తాయి అని దానికి అర్థం. ఈ అధికారంలో ఒక సూత్రం చెప్పారు, అల్లోపోనహ అని సూత్రం అండి. ఇది అధికారంలో ఉన్న సూత్రం, అంటే ఆరో అధ్యాయం నాలుగో పాదం చివరిలో ఉన్న సూత్రం అల్లోపోనహ. ఇక్కడ కూడా భస్య అనేది అధికారంగా వచ్చింది. ఈ సూత్రార్థం చాలా ఇంట్రెస్టింగ్ గా క్లిష్టంగా అన్ని రకాలుగా ఉంటుంది. ఈ సూత్రంలో ఎక్కువ షష్టి అంతాలు ఉంటాయి అల్లోపోనహ అని. ఇక్కడికి ఇది ఆరో అధ్యాయం నాలుగో పాదంలో ఉంది. ఆరో అధ్యాయం నాలుగో పాదంలో అంగస్య అనేది ఇంకో అధికార సూత్రం ఉంది. అంగస్య అనేది అధికారంగా వస్తుంది. ఇక్కడ భస్య అనేది ఉన్నది కాబట్టి ఈ భస్య అనేది కూడా అధికారంగా వస్తుంది. అంగస్య భస్య అనే రెండు షష్టి అంతాలు వచ్చాయి. అలాగే ఈ సూత్రంలో అనహ అనేది ఒక షష్టి అంతం ఉందండి. అనహ అనహ అనేది కూడా షష్టి అంతం. అలాగే అలోపహ అన అదేంటి అల్లోపహ అని కదండి అత్, అక్కడ అత్ అనేది కూడా ఒక షష్టి అంతంగా అంగీకరించారు. అత్ అనేది కూడా ఒక షష్టి అంతం. అత్ లోపహ అల్లోపహ అనండి. తకారానికి లకారాదేశం వచ్చి అల్లోపహ అని అవుతుంది. అప్పుడు అత్ అంటే అది లుప్త షష్టీకం పదం అనమాట. అంటే అకారానికి లోపము అని దానికి అర్థం. అర్థమైందండి. తర్వాత ఎన్ని షష్టి అంతాలు వచ్చాయి? అంగస్య అనేది ఒక షష్టి అంతము, భస్య అనేది ఒక షష్టి అంతము, అనహ అనేది ఒక షష్టి అంతము, అకారస్య అనేది ఒక షష్టి అంతం. నాలుగు షష్టి అంతాలు, నాలుగు. భస్య అనేది అధికారంగా ఉంది. ఇప్పుడు భస్య అని చెప్పడంతోనే మనకు అర్థం ఏమొస్తుంది? ఆ కప్రత్యయం అవధిగా ఉన్నటువంటి యజాది స్వాది ప్రత్యయాలు పరం, సర్వనామస్థానం కానటువంటి యజాది స్వాది ప్రత్యయాలు పరంగా ఉన్నప్పుడు అనే అర్థం వచ్చేస్తుంది. భస్య అని ఎక్కడైనా భా అని చెప్పిన వెంటనే ఇవంతా వచ్చేస్తాయి. కాబట్టి ఇక్కడ ఇక్కడ కప్రత్యం అవధిగా ఉన్నటువంటి సర్వనామస్థానం కానటువంటి యజాది స్వాది ప్రత్యయాలు పరంగా యజాది యకారాది లేదా అజాది, మళ్ళీ యజాది అంటే మీకు కన్ఫ్యూజన్ గా ఉంటుంది, యకారాది అజాది ప్రత్యయాలు పరంగా ఉన్నప్పుడు పూర్వానికి భసంగ అనేది ఉంటుంది. కాబట్టి ఇవంతా వచ్చి ఇప్పుడు ఒక్కొక్క దాంతోనే అన్వయం అండి. ఈ అన్వయంలోనే చాలా మత అదేంటి అభిప్రాయ భేదం. కొంగులో ఒక రకంగా, కాశికలో ఒక రకంగా, మళ్ళీ దీంట్లో ప్రౌఢ మనోరమలో ఇంకొక రకంగా, శేఖరంలో ఇంకొక రకంగా రకరకాల అన్వయాలు చెప్పారండి. అల్టిమేట్లీ ఏంటంటే ఈ ఒకదానిలో ఒకటి అన్వయం చెప్పడం వల్ల లక్ష్య భేదం ఏర్పడుతుంది అన్నమాట. ఆ లక్ష్య భేదాన్ని వారించడం కోసం ఇన్ని అభిప్రాయ భేదాలు మార్చాల్సి వచ్చింది. చాలా పక్షాలు ఇవి దీంట్లో ప్రౌఢ మనోరమలోని కానీ దాంట్లో చాలా బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు మనం అంతేం చూడట్లేదు, సామాన్యంగా చూస్తున్నాం అంతే. కప్రత్యం అవధిగా ఉన్నటువంటి సర్వనామస్థానం కానటువంటి యకారాది లేదా అజాది ప్రత్యయాలు ఏవైనా పరంగా ఉన్నప్పుడు దానికంటే పూర్వంగా ఉన్నటువంటి అవ్యూహిత పూర్వంగా ఉన్నటువంటి అంగము అనే పేరు కలిగినటువంటి ఏదైతే భమ్ అనేటటువంటి పేరు కలిగినదో
దాని యొక్క అవయవమైనటువంటి అన్ననే దాని యొక్క అవయవమైనటువంటి అకారం యొక్క స్థానంలో అకారానికి లోపం వస్తుంది అనండి. అకారం యొక్క స్థానంలో అని చెప్పక్కర్లేదు, అకారానికి లోపం వస్తుంది అనండి. అర్థమైందండి అందరికి? అర్థమైంది. అకారానికి లోపం వస్తుంది. అవునండి అవునండి. అంటే స్పీడ్గా వెళ్ళిపోతున్నారు కొత్త. ఇదండి సూర్యకుమార్ గారు, మళ్ళీ చెప్తానండి. చెప్పండి. సర్వనామ స్థానానికి భిన్నమైన యకారాది అజాది స్వాది ప్రత్యయాలు పరంగా ఉన్నటువంటి అంగంలోని బసంగ కలిగిన అంగంలోని అవయవమైన అన్నిలోని అకారము లోపిస్తుంది. ఇప్పుడు అకారం లోపిస్తే ఇక్కడ మనకు యోషణ ఉంది. ఇంకా మనకి సమన్వయం చేయలేదండి. సమన్వయం చేద్దాం. ఆ సూత్రం అందరికి తెలిసింది అంటే ఒక్కసారి కౌముదులు ఇచ్చిన అర్థం కూడా చూసేసి తర్వాత మనం ప్రకృతంలో సమన్వయం చేద్దాం. ఇక్కడ కౌముదుల అర్థం చూడండి. మనం అది అయిపోయింది. దాని తర్వాత యచిభం అయిపోయిన తర్వాత మనం ఆకడారా రేఖా సౌమ్య అనే సూత్రం చూసి అక్కడ ఉన్న విషయాలన్నీ చూసి దాని తర్వాత భస్య అనే సూత్రం చూసి దాని తర్వాత అల్లోపోన సూత్రం దగ్గరికి వచ్చాము. అర్థమైందండి. ఇక్కడ అల్లోపోన ఇక్కడ అంగస్య అనే ఇప్పుడు అంగస్య భస్య అనహ అహ లోపహ అనేది వచ్చిందండి. అదేంటి కదండి అంగస్య భస్య అనహ అహ లోపహ అంటే అనహ అహ లోపహ అంటే అకారస్య లోపహ అని అర్థం చెప్పుకోవచ్చు. షష్ట్యంతంగా చెప్తే లేదా అకారహ లుప్యతే అని ప్రథమాంతంగానే చెప్పుకోవచ్చు. లుప్యతే ఇది లోపహ అని చెప్పి అహ లుప్యతే అహ లోపహ అన్నమాట. అర్థమైందండి. ఇప్పుడు దీనికి ఒక్కొక్క దాంతో అన్వయం చెప్తాను. అంగస్య అనే దాన్ని అవయవ షష్ట్యంతంగా చెప్పి అంగ సంజ్ఞ అంగ అవయవ చూద్దాం అండి ఒకసారి అర్థం ఎట్లా ఇచ్చారు ఒకసారి మూలంలో చూద్దాం, తర్వాత మీకు నేను చెప్తాను. అంగావయవ అసర్వనామ స్థాన యజాది స్వాది పర యహ అన్ తస్య అకారస్య లోపహ స్యాత్ అనండి. అంటే ఈ ఈ అంగస్య అనేదాన్ని అవయవ షష్ట్యంతంగా తీసుకొచ్చి దీన్ని అవయవ షష్ట్యంతాన్ని అన్నులోకి అన్వయించారు. అర్థమైందండి. అంగస్య అవయవ ఆ అవయవం ఎటువంటిది అంటే భసంజ్ఞ కలిగినది సర్వనామ స్థానం కానటువంటి యజాది స్వాది ప్రత్యయం పరంగా ఉన్నటువంటి యజాది స్వాది ప్రత్యయం పరంగా ఉన్నటువంటి భసంజ్ఞ కలిగినటువంటి దాని యొక్క భసంజ్ఞకం యొక్క అవయవమైనటువంటి ఏదైతే అన్న అనేది ఉన్నదో ఆ అన్న యొక్క అవయవమైన అకారానికి లోపం వస్తుంది అని. అంగావయవ అసర్వనామ స్థాన యజాది స్వాది పర అంటే సర్వనామ స్థానం కానటువంటి యకారాది అజాది స్వాది ప్రత్యయాలు పరంగా ఉన్నప్పుడు పరంగా ఉన్నటువంటి స్వాదులు పరంగా ఉన్నటువంటి ఏదైతే అన్నో ఆ అన్న యొక్క అవయవమైనటువంటి అకారానికి లోపం వస్తుంది అని. అవునండి. అంగావయవ అసర్వనామ స్థాన యజాది స్వాది పర యహ అన్న తస్య అకారస్య లోపహ స్యాత్ అనండి. అందరికి అర్థమైందా అండి? ఇప్పుడు ఇక్కడ మనం ప్రకృతంలో సమన్వయం చేస్తాం. ఇప్పుడు యూషన్ అస్ అనే అవస్థలో అస్ అనేది ఎటువంటి ప్రత్యయము అంటే సర్వనామ స్థానం కానటువంటి కప్రత్యయం అవధిగా ఉన్నటువంటి అజాది అయినటువంటి ప్రత్యయం. ఇటువంటి అస్ అనే ప్రత్యయం పరంగా ఉన్నటువంటి అంగం అంటే ఏంటి? యూషన్ అనే దీని యొక్క అవయవము అంటే అన్న అనే అవయవం. ఈ అన్న అనే అవయవము యొక్క అకారము అన్నులో ఉన్న మొదటి అకారము దానికి లోపం వస్తుంది అనండి. దానికి లోపం వస్తే యూషు ను అస్ అనే యూషు ను అస్ అని ఇక్కడ నత్వం కోసం ఒక సూత్రం చెప్తున్నారు. మీరు ఎవరైనా ప్రశ్న ఏదైనా ఉంటే అడగచ్చు, లేదంటే ఆ సూత్రం చూద్దాం. ఇక్కడ నాకే సూర్యకుమారి గారు అర్థమైందండి. వేగంగా వెళ్ళిపోతున్నా, మళ్ళీ నెమ్మదిగా చెప్తానండి. ఒకసారి చెప్పండి, అర్థం కాలేదంటే
నాకొక్కటానికే కాదండి, అందరినీ అడగండి, అందరూ అయితే మళ్ళీ నెమ్మదిగా చెప్తానండి. కంగారు మనం వెంటనే రేపు కొంతమందికి బాగానే వినిపించింది, నాకు మాత్రం మిగిలిన వాళ్ళకి కూడా వినిపించట్లేదు అండి. అప్పుడైతే నేను దీని నుంచి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవుతాను. ఎక్కడి నుంచి మీకు స్పీడ్ అనిపించింది అండి? అక్కడి నుంచి కొంతమంది దగ్గరికి ఉన్నట్టు అలా కాదండి. ఇప్పుడు సూర్యకుమార్ గారు చాలా వేగంగా వెళ్ళిపోతున్నాం అంటున్నారు అంటే అవునండి, మీ వేగం అంచుకోలేకపోయాను నేను కూడా. అయ్యయ్యో స్పీడ్గా చెప్పేశారు అన్ని రూపాలు, మీరు చెప్పినవన్నీ కూడా. ఓకే, రూపాలు అంటే మనం అన్ని చూసేసిందేనండి, కొత్తగా చూడాల్సిందే లేదు. వినడం దాకేనండి, రాయడానికి ఇదండి వినాలని రాసుకోవడానికి మళ్ళీ వీడియో పెట్టుకుని అప్పుడు రాసుకోవాలి గురువు. అప్పుడు ప్రాబ్లమే మేడం, అది కాదు మీరు చెప్పారే రాసుకోవడానికి ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ మీరు వీడియో పెట్టి విన్నా మళ్ళీ మనం ఎన్నిసార్లు బ్యాక్ వెళ్ళవలసి వస్తుంది, మన చేత బ్యాక్ వెళ్ళలేము చాలా సార్లు, అది ప్రాబ్లం. అంచేత ఇప్పుడు రాస్తూ ఉంటేనే రాయడం. నేను ముందు మన క్లాస్ మీరు పుస్తకం ఉంది మేడం మీ దగ్గర, అందుకని పుస్తకంతో పుస్తకం లేక సూత్రం ఎక్కడుందో తెలియట్లేదు. ఒక్క సెకండ్ అండి, ఒక్క సెకండ్, నేను ఒక్క మాట చెప్తానండి. మనము క్లాసు మొదలు పెట్టినప్పుడే రాజేశ్వరరావు గారికి నేను చెప్పాను, మేమే మీ స్పీడ్ అందుకోవడానికి ట్రై చేస్తామండి. ఇప్పుడు అందుకోవడానికి ట్రై చేయాలి, మనం కూడా ట్రై చేయాలి. అదేం కాదు, అది కొత్తగా కొత్త రూపం వచ్చినప్పుడు స్లో అందంగా అన్ని. అది ఏమైందంటే అండి, నేను అంటే నేను ఫస్ట్ నాకు నేను చెప్తున్నాను, నేను ఈ రోజు చదవడానికి ట్రై చేశానండి, చదివి కొంత అర్థం చేసుకున్నాను, కొంత మిగిలింది చెప్తున్నప్పుడు అర్థం. ఓకే, చదివాను మెజారిటీ మెజారిటీని బట్టి అండి. మీకు ఆల్రెడీ ఇద్దరు వేగంగా ఉందన్నారు కాబట్టి మళ్ళీ ఇదే చెప్తానండి, అర్థం లేదు. అర్థం కాకపోయింది లేదు అందులో కాబట్టి కాదండి. శర్మ గారు అర్థం అయ్యి అర్థం అవ్వకుండా ఉంది. అయ్యో వద్దండి, ఆ పరిస్థితి వద్దు, ఆ పరిస్థితి రాకూడదు. రెండిట్లో ఏదైనా పర్వాలేదు, కానీ రెండు కాకుండా ఉండకూడదు. రామలక్ష్మి గారు మీకు మొదటి నుంచి అలాగే ఉందా, ఎక్కడి నుంచి ఉంది చెప్పండి, మరి అక్కడి నుంచే చెప్తాం. ఇబ్బంది కొంచెం క్లారిటీ ఈ వేళ నాకు ఎందుకు బాగాలేదండి, లైన్ కూడా బాగాలేదా ఏమోను, నాకు క్లారిటీ రాలేదు. నేను అదే అనుకున్నాను, వినాలి అదే అనుకున్నాను. మీ రాజేశ్వర మహోదయ నేను కూడా వినాల్సిందేను, ఎందుకంటే ప్రతిదీ చాలా స్పీడ్ గా మొదలు పెట్టినప్పటి ఒక్కసారి అల్లోపో నహ చెప్పండి అందరికి, మిగతా ఎందుకంటే ప్రసంగం అవన్నీ ఆల్మోస్ట్ వీళ్ళందరూ వినిపోయింది. చెప్పలోపో నహ దగ్గర నుంచి చెప్పండి. అలాగే అండి, అల్లోపహ ఇప్పుడు అల్లోపో నహ అని సూత్రం అండి, అత్తు లోపహ అనహ అని పదవి భాగం అండి, అత్తు లోపహ అనహ అనేదే పదవి భాగం. ఈ సూత్రంలోకి అంగస్య అనేది అధికారంగా వస్తుంది, భస్య అనేది కూడా అధికారంగా వస్తుంది. అప్పుడు ఇప్పుడు ఈ సూత్రంలో ఉన్న పదాలు ఏంటి, అత్తు అనహ లోపహ అనండి. లోపహ అంటే లోపిస్తుంది, లుప్యతే చెప్పచ్చు, లేదా లోపహ కేవలం భావార్థం గణ్యంతంగా కూడా చెప్పచ్చు, అది మనం మళ్ళీ ఆటి వల్ల. అనహ లోపహ, అనహ అహ అనహ అత్తు లోపహ అనండి. అత్ అంటే ఇక్కడ అత్ అనేది లుప్త సష్ట్యంతంగా అంగీకరించి అతహ లోపహ అని చెప్పారండి. అతహ అంటే హ్రస్వాకారస్య అనే అర్థం వచ్చింది, అంటే అనహలో ఉన్న అత్. అన్నులో అదే అన్ను యొక్క అవునండి, దాన్నే అనులో ఉన్నా అని కాకుండా అన్ను యొక్క అవయవమైన అకారము అని చెప్పారు. అన్ను యొక్క అవయవమైన అకారము, ఈ ఇది ఎటువంటిది కావాలి, అంగ అవయవం కూడా కావాలి. అంగానికి అవయవంగా ఉన్నటువంటి ఏదైతే అన్నో, అంగానికి అవయవంగా ఉన్నటువంటి ఏదైతే అన్నో దాని యొక్క అవయవమైనటువంటి అకారానికి లోపం వస్తుంది అనండి. అంగ అవయవం అన్ను,
ఆ అన్ని యొక్క అవయవం అకారము, దానికి లోపం వస్తుంది అనేది మనం ఒక ఒక్క విశేషణంతో చెప్పాం. అంగావయవ అన్నని చెప్పాం. ఇక్కడ ఇంకో విశేషణం కూడా చెప్తున్నాం విశేషణం అనమాట. అది అది రెండో విశేషణం. విశేషణం అన్న అనే దానికేనండి. అన్ను యొక్క అవయవమైన అకారానికి లోపం వస్తుంది అని వాక్యం అండి. అనహ అహ అనహ అకారస్య లోపః భవతి అనేది వాక్యం. అది అన్ను యొక్క అవయవమైనటువంటి అకారానికి లోపం వస్తుంది అనండి. అన్ను యొక్క అవయవమైనటువంటి అకారానికి లోపం వస్తుంది. ఈ అన్ను యొక్క అవయవమైన అనే దగ్గర అన్నుకి విశేషణాలు చెప్పారు. ఈ అన్నుకు ఒక విశేషణం ఏంటి, అంగానికి అవయవమైన అనేది ఒక విశేషణం. అంగావయవ అంటే అంగానికి అవయవంగా ఉన్నటువంటి ఏదైతే అన్నో అనేది ఒక విశేషణం. అలాగే ఈ అన్నుకి రెండో విశేషణం. రెండో విశేషణం ఏంటి, సర్వనామస్థానం కానటువంటి యకారాదు కానీ అజాది కానీ అయినటువంటి కప్రత్యయం అవధిగా ఉన్నటువంటి ప్రత్యయం పరంగా ప్రత్యయం పరంగా కలిగినటువంటి అన్ను అన్నమాట. ఇది రెండో విశేషణం అన్నికి. అర్థమైందా అండి? రెండు అన్న అనేదానికి రెండు విశేషణాలు. మొదటిది ఏంటి, అంగానికి అవయవం అయి ఉండాలి అనేది మొదటిది. రెండవది ఏంటి, అజాది ప్రత్యయం పరంగా ఉండాలి. ఈ అజాది ప్రత్యయం అనడంతోనే సర్వనామస్థాన భిన్న కప్రత్యయ అవధిక అనేది అనేది కూడా వస్తుంది. అర్థమైందండి? బస్యా అని వచ్చింది కాబట్టి అదంతా వస్తుంది. ఇదంతా మొత్తం కలుపుకుంటే సూత్రార్థం ఏమైంది, అంగావయవ అంగానికి అవయవమైనటువంటి అసర్వనామస్థాన యజాది స్వాది పరహ. ఇది రెండో విశేషణం. అంగావయవ అనేది మొదటి విశేషణము, అసర్వనామస్థాన యజాది స్వాది పరహ అనేది రెండో విశేషణం. ఈ రెండు విశేషణాలు కలిగినటువంటి ఏదైతే అన్నో ఆ అన్ను యొక్క అవయవమైనటువంటి అకారానికి లోపం వస్తుంది అనండి. అందరికి అర్థమైందండి? అంగావయవ అసర్వనామస్థాన యజాది స్వాది పరహ అనమాట. అంటే యజాది స్వాది ప్రత్యయం పరంగా ఉన్నటువంటి ఏదైతే అన్నో అనమాట. సమాసం చేశారండి అంతే. అసర్వనామస్థాన యజాది స్వాది పరహ అనేది ఒక సమస్త పదం అండి. సమస్త పదానికి విగ్రహం ఏం చెప్పాలి, సర్వనామస్థాన భిన్న యజాది స్వాది ప్రత్యయే పరే అసర్వనామస్థాన యజాది స్వాది యజాది స్వాది పరహ యస్మాత్ సహ అన్నమాట. అసర్వనామస్థాన యజాది స్వాది పరహ యస్మాత్ సహ, అది అసర్వనామస్థాన యజాది స్వాది పరహ అని విగ్రహం. అర్థమైందండి? ఇది కూడా అన్నులోకి విశేషణం. అన్నులోకి డైరెక్ట్ గా ఇది అన్వయించారు. ఈ అన్వయంలోనే అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఇప్పుడు అంగస్య భస్య అనహ అహ అస్య ఇన్ని ఉండడం వల్ల ఒక దాంట్లోకి ఒకటి ఎలా అన్వయం చెప్పాలి అని చెప్పడంలో అభిప్రాయ భేదాలు. ఇక్కడ చెప్తున్న పక్షం ఏంటంటే అన్ను అనే దాన్ని విశేషంగా తీసుకుని ఈ అన్ను యొక్క అవయవమైన అకారానికి లోపం వస్తుంది అని చెప్పి ఈ అన్న అనే దానికే అంగస్య భస్య అనే రెండింటినీ కూడా విశేషణాలుగా చెప్పారు. అర్థమైందండి? అనహ అనే దానికే అంగస్య అనేది విశేషణం, అనహ అనే దానికే భస్య అనేది కూడా విశేషణం. ఆ రెండు విశేషణాలని తీసుకుని అంగావయవ అసర్వనామస్థాన యజాది స్వాది పరశ్చ యహ అన్న తస్య అవయవస్య అకారస్య లోపః భవతి అనే అర్థం వచ్చింది. అందరికి అర్థమైందండి? ఇక్కడ ప్రకృతంలో యూషన్ అస్ అనే అవస్థలో అస్ అనేది అజాది ప్రత్యయము, సర్వనామస్థానం కానటువంటిది, కప్రత్యయం అవధిగా ఉన్నది, స్వాది కూడా. కాబట్టి ఇటువంటి అస్ అనేది పరంగా ఉన్నప్పుడు దానికంటే అది దేనికంటే పరంగా ఉంది అంటే అన్న అనే దానికంటే పరంగా ఉంది. ఈ అన్న ఎటువంటిది, అంగ అవయవం. కాబట్టి అన్ని విశేషణాలు ఇక్కడ కుదిరాయి కాబట్టి అన్ననే దాని యొక్క అవయవమైనటువంటి అకారానికి లోపం వస్తుంది అనండి. అకారానికి లోపం వస్తే యూషు ను అస్ అనేది ఉంది. యూషు ను అస్ అనే అవస్థలో
ఇప్పుడు ఇక్కడ ఇంకో సూత్రం చెప్తున్నా, ఇప్పుడు అందరికి అర్థమైందండి, మళ్ళీ ఇంకొకసారి చెప్పాలా? చెప్తున్నారండి, మెల్లగా చెప్తున్నారు, అర్థమైంది అర్థమైంది. ఒకసారి ఆలోచించండి, అర్థం కాకపోతే మనకి కొత్తం లేదు, మళ్ళీ చూద్దాం. ఇప్పుడు యూషు ను అస్ అనే వ్యవస్థలో ఇప్పుడు ఇంకో సూత్రం చెప్తున్నారు, రషాభ్యాం నోన సమాన పదే. రషాభ్యాం అంటే రేఫ షకారాల కంటే పరంగా ఉన్నటువంటి దంతినకార స్థానంలో మూర్ధన్య నకారం వస్తుంది, సమాన పదే అనే ఒకటే పదంలో. రషాభ్యాం రషాభ్యాం నో నహ అంటే నో నహ నో నహ అంటే నహ అనేది నకారస్య అనేది షష్ట్యంతము, నహ అనేది ప్రథమాంతం. అంటే నకారస్య స్థానే నకారో భవతి అనే అర్థం వచ్చింది. సమాన పదే ఒకటే పదంలో అంటే నిమిత్త స్థానులు రెండు కూడా ఒకటే పదంలో ఉండాలి అని రష. ఇక్కడ సూత్రార్థం అదే చెప్తున్నారు, ఏకపదస్థాభ్యాం అంటే ఒకటే పదంలో ఉన్నటువంటి రేఫ లేదా షకారం కంటే పరంగా ఉన్నటువంటి దంతినకార స్థానంలో మూర్ధన్య నకారం వస్తుంది అనండి. ఆ రేఫ ఏకపదస్థాభ్యాం రేఫ షకారాభ్యాం పరస్య నస్య నహ స్యాత్ అనండి. ఇప్పుడు యూషు ను అస్ అనే అవస్థలో ఈ సముదాయానికి పదసంజ్ఞ ఉన్నది, లేదా యూషు అనే ఈ సముదాయానికి పదసంజ్ఞ ఉన్నది, దానిలో యూషు అనే దగ్గర షకారం ఉన్నది, ఈ షకారం కంటే అవిహితోత్తరంగా నకారం ఉన్నది. అంటే ఈ రెండు కూడా ఏకపదస్థములు అయ్యాయి, ఒకటే పదంలో ఉన్నాయి షకార నకారాలు. కాబట్టి ఇక్కడ షకారం కంటే అవిహితోత్తరంగా ఉన్నటువంటి నకార స్థానంలో దంత్య నకారం యొక్క స్థానంలో మూర్ధన్య నకారం వచ్చి యూషుణు అస్సు సంయుతోచ్చారణం యూష్ణస్సు ఋతు విసర్గలు యూష్ణః అనే రూపం సిద్ధించింది. ఎవరైనా చెప్తారండి ప్రక్రియ? ఇంకెవరైనా చెప్పండి. సమర్ గారు ఆల్రెడీ చెప్పారు, ఆవిడ చెప్తారనే నాకు నమ్మకం ఉంది. ఆవిడ కాకుండా ఇవి చెప్తారు కదా, చెప్పగలుగుతారు కదండి? నేను చెప్పగలనండి, ఇంకా వేరే అదే 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 అందుకని ఇంకెవరైనా చెప్పండి. ఇంకెవరైనా చెప్తారా అండి? చాలా బాగుందండి ఈ రోజు పాఠం మాత్రం. నాకు అసలు అంటే చదివాను కొంచెం అయ్యే అవ్వకుండా ఉంది. ఇప్పుడు మీరు చెప్పేటప్పటికి ఫుల్ గా అర్థం అయ్యింది. ఫర్ నౌ మళ్ళీ పోతుందేమో స్లిప్ అవుతుందేమో తెలియదు. చాలా సార్లు చూసి చాలా సార్లు ఆలోచించాలండి ఇవన్నీ. ఇప్పుడు నేను మీకు చెప్పానంటే ఇదేది, నేను వాస్తవానికి అసలు ఈ సూత్రాలు ఇసలు ఈ మధ్య కాలంలో చూడలేదు. నేను ఈ సూత్రం అసలు చూడలేదు ఈ మధ్య కాలంలో, ఎప్పుడో చూసాను, చాలా కాలం క్రితం చూసాను. చాలా కాలం క్రితం చూసామంటే అదే ఇవే ప్రశ్నలు మేము ఇంటర్ నుంచి చదువుతూనే ఉన్నాం. తర్వాత మళ్ళీ డివియేట్ అయ్యానండి, చాలా రకరకాల విషయాల్లోకి వెళ్ళాము. కానీ అప్పుడు చదివినప్పుడు మా వాళ్ళు మా గురువులు అందరూ కొంచెం బాగా చెప్పడం చెప్పిన దాన్ని కొంచెం మేము చింతన చేయడం ప్రధానంగా అదే అండి. కొంచెం గుర్తుంది సకారాత్ అకారస్య లోపే యూషు యూషు సకారంలో అకారం లోపిస్తుందండి. యూషు ఎన్నో అస్సు అవుతుంది ఇది స్థితి. అంత అక్కడ అంత అయిపోయిందండి. అది ఇంకా రషాభ్యాం నోన సమాన పదే. రషాభ్యాం నోన సమాన పదే అర్థమైందండి. ప్రభాకర్ రాజు గారు మీరు చెప్తారండి యూష్ణ ప్రక్రియ ఒకసారి, ఆల్రెడీ మీరు స్టార్ట్ చేశారు కాబట్టి. ఇవన్నీ మొత్తం చదవాలి, చదివితే చెప్తాను అర్థమవుతుంది. కానీ ఈ మధ్యలో ముందంతా కొంచెం బ్లాంక్ అయింది. ఇప్పుడు మనకు అవి వినిపిస్తున్నారు, ఇప్పుడు బాగానే వినిపిస్తున్నారు రండి. ఇంకా ఇంకెవరైనా చెప్తారండి? భ్రమర్ గారు కాకుండా వీడియో చూస్తాను, ఇవన్న చూసి చెప్తాను. శర్మ గారు మీరు చెప్తారండి? ఆయన చెప్పమండి, ఆయన విని ఆయన కంటిన్యూస్ వినిపిస్తున్నది ఆయనకి. నేను చెప్తున్నా అండి. చెప్పండి భావనేశ్వర గారు. మీరిద్దరు ముగ్గురే చెప్తున్నారండి, మీరు చెప్పినందుకు సంతోషమే. కానీ ఎవరు చెప్పట్లేదని బాధ. అలానే మీరు చెప్పకుండా చెప్పకుండా వినిపించకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తేనే. కానీ శబ్దానికి యూషా శబ్దానికి పద్ధన్నోమాసన్ ఆ సూత్రం ఇంకా పూర్తిగా బాగా పలకాలండి. ఆ సూత్రం చేత యూషన్ ఆదేశం వచ్చిందండి. యూషన్ ఆదేశం వస్తే యూషన్ కి అస్, అప్పుడు ఈ దీనికి ఈ భస్య అనేది అధికార సూత్రంగా ఉంది. అధికార సూత్రంలో ఉండటం వల్ల అల్లోపోనహ అనే సూత్రం చేత ఎలా అంటే
ఇక్కడ మూడు చెప్పారండి. అంగస్య అవయవహ అనేది ఒకటి, అజాది ప్రత్యయము పరంగా ఉంటే అనేది ఒకటి, మూడోదేమో అసర్వనామ స్థానంలో యజాదిక మళ్ళీ స్వాది అటువంటి అటువంటి దానిలోని అన్నులో ఉన్నటువంటి అకారానికి లోపం వస్తుందండి ఆ సూత్రం చేత. అలా రావటం వలన అప్పుడు ఏమవుతుందంటే యూషన్ లో షాలో ఉన్న అకారానికి లోపం వచ్చి యూష్ను యూష్ను నకారం అకారం వచ్చిందండి. శకారంలో ఉన్న అకారం అని చెప్పకూడదండి, అదంతా వ్యాకరణం చదవక ముందు వ్యవహారం. శకారోత్తరవర్తి అకారస్య కరెక్ట్ అండి, అలా చెప్పమన్నారు. అవును, అటువంటి అకారానికి లోపం వస్తే యూష్ణు అని ను అని దంతినకారం వస్తుంది, దానికి అస్ అని పరంగా ఉంటే. ఇప్పుడు ఈ రసాభ్యాంలో ఉన్న సమాన పదే అనే సూత్రం చేత నత్వం వచ్చి యూష్ణు అస్, అప్పుడు యూష్ణ యూష్ణ అన్నప్పుడు మళ్ళీ ఆ సకారానికి మూర్ధన్య నకారము రసాభ్యాంలో ఉన్న సమాన పదే అనే సూత్రం చేత వచ్చింది. ఇంకా మామూలుగా ఈ సకారానికి ఏమో కార్యాలయం అది యూష్ణ అనే రూపం వస్తుంది. ఇంకెవరైనా ఒకసారి చెప్పండి, తర్వాత మనం తర్వాత చూద్దాం, ఎందుకంటే తర్వాత సూత్రం ఇప్పుడు మొదలు పెట్టినా అవ్వదండి. ఇక్కడ ఇంకొంచెం విషయం ఉంది, కొంచెం కాదు చాలా విషయం ఉంది, అప్పుడు మనం మొదలు పెడితే అవ్వదు. ఇంకెవరైనా ఇదే రూపం ఇంకొకసారి చెప్పండి, రేపు మనం ఇంకా పై విషయం చూద్దాం. ఇంకెవరైనా చెప్తారండి, ఎవరైనా ఎవరు చెప్పకపోతే నేను చెప్తాను. మీరు అలాంటి ఎవరు చెప్పరండి, చెప్పగలిగిన వాళ్ళు కూడా చెప్పట్లేదండి భ్రమర్ గారు, అందరూ మనం ఏం చేయలేదండి. చెప్పండి, మీరేనా చెప్పండి. యూష్ శబ్దానికి ఆ స్థానంలో వికల్పంగా యూషన్ అనే ఆదేశం అయినప్పుడు యూషన్ అస్ అని ఉండగా ఈ మేడం గారు ఒకసారి ఆదేశం ఎలా వచ్చింది చెప్పండి. ఆ సూత్రం మీరు చెప్తే నేను బాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ సూత్రం అని చెప్పండి, నాకు సరిగ్గా ముందు కొంచెం వినిపించలేదు. అతన్ని పదన్నో మూషన్ దోషన్ సూత్రం చేత ప్రభుత్వ ఆ సూత్రం చేత యూష్ స్థానంలో యూషన్ అనేది వికల్పంగా ఆదేశం వచ్చినప్పుడు యూషన్ అస్ అని ఉందండి. యూషన్ అస్ అని ఉండగా ఇప్పుడు అజాది ప్రత్యయము పరంగా ఉంది, ఇది అసర్వనామ స్థానం కూడా, అందుకని ఏంటంటే ఏచి బమ్ అనే సూత్రం చేత బసంజ్ఞ. ఇక్కడ అల్లోప నహ అనే సూత్రం చేత ఈ బసంజ్ఞకమైన అవయవంలోని అన్నంలోని అకారానికి లోపం వచ్చి యూషన్ అస్ అయింది. ఇప్పుడు రషాభ్యాం నో నహ సమాన పదే అనే సూత్రం చేత ఈ షకారానికి పరంగా ఉన్న నకారానికి అదే పక్కన దాని పక్కన ఉన్న నకారానికి సమాన పద ఒకే పదంలో ఉన్న నకారానికి షకారం ఆదేశం అయ్యి యూష్ణ అస్ అని ఉంది. ఇప్పుడు యూష్ణస్ అయ్యింది. ఈ యూష్ణస్ అని ఉన్నప్పుడు ఇదిగో రుత్వే విసర్గే తెలుసు కదండి, అందరికి బాగా తెలుసు కాబట్టి చెప్పట్లేదు అది. అప్పుడు యూష్ణ అన్న శబ్దం సుబంత రూపం వచ్చిందండి. అది మళ్ళీ ఈ ఆదేశం రాని పక్షంలో రామ శబ్దం లాగే అలా వచ్చి రామాన్ లాగా యూషాన్ అవుతుందండి, వికల్పం కాబట్టి అదండి. 545 అయ్యింది.
వచ్చింది, యూషహ వచ్చింది. ఓకే ఓకే అండి, ఇక్కడ ఆప్దామండి. అనంత గారు ఉన్నారు, అనంతకృష్ణ గారు ఉన్నారు.